वेलकम टू विश्वम वॉइस टीवी నేను రాధ ముదగా ఎయిర్లైన్స్ అమాయకులైన నా కుమారులపై తప్పుడు కేసులు పెట్టడం తగదు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గంజాయి అక్రమ రవాణా ముఠా అరెస్ట్ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సర్వసభ్య సమావేశం నాపై అమాయకులైన నా కుమారులపై తప్పుడు కేసులు పెట్టడం తగదని మల్లిడి వెంకటరామారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో ఆయన మాట్లాడారు. పసలపూడిలో గత 15 సంవత్సరాల నుండి మెయిన్ రోడ్డులో బస్టాండ్ ఎదురుగా సీతారామాంజనేయ ఐస్ ఫ్యాక్టరీ నడుపుకుంటూ దానికి అనుసంధానంగా పంచదార వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. నా సంస్థ ప్రక్కన సాయి లక్ష్మి మెడికల్ షాప్ వారు మెడికల్ తో పాటు పంచదార వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం పంచదార వ్యాపారంలో నన్ను దెబ్బతీయాలని నా జీవన భృతిని కూడా లేకుండా చేయాలని ఈ వ్యాపారంతో ఏ విధమైన సంబంధం లేని నా కుమారులపై నల్లమిల్లి బ్రాహ్మణ రెడ్డి కేవలం పంచదార వ్యాపారంలో నన్ను దెబ్బతీయాలని నా జీవన భృతిని కూడా లేకుండా చేయాలని ఈ వ్యాపారంతో ఏ విధమైన సంబంధం లేని నా కుమారులపై నల్లమిల్లి బ్రాహ్మణ రెడ్డి సాయి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి వచ్చి మా అబ్బాయిల్ని తో గొడవ పడటం జరిగిందండి. ఆ గొడవ నిమిత్తం నేను సాయిరామ్ సుబ్రహ్మణ్యం గారిని ఏమన్నా సాయి గారు ఏంటి గొడవ అని చెప్పి అడగడానికి వెళ్తే నన్ను కాళ్ళ పట్టుకుని లాగి నన్ను కొట్టడం జరిగిందండి. కొట్టిన తర్వాత నేను నిగ్రహించుకుంటంలో ఆయన కింద పడిపోయాడు. పడిపోయిన దాని నిమిత్తం వాళ్ళు నా మీద అందులో పనిచేసే అమ్మాయి చేత నా మీద కేసు పెట్టడం జరిగిందండి. ఆ కేసు కూడా దిశా యాక్ట్ అనే కేసు పెట్టడం జరిగింది. ఆ దిశా యాక్ట్లో నాతో పాటు నా కుమారులు ఇద్దరు చదువుకుంటున్నారండి. ఒకడు ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్కి వచ్చాడు, ఒకడు డిగ్రీ చదువుతున్నాడండి. వాళ్ళ మీద కూడా కేసు దిశ యాక్ట్ కేసుకి ఆ అమ్మాయి చేత మా పిల్లలు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు బాధ్యతలు చేపట్టి నాటి నుంచి జిల్లాలో గంజాయి రవాణా అమ్మకాలు వినియోగంపై ఏజెన్సీ మరియు ఇతర ప్రాంతాలలో పోలీస్ నిఘా ఉంచారు. ఇలా విస్తృతంగా దాడులు చేయించడం ద్వారా గంజాయి అక్రమ రవాణా మూకలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో వివిధ ఏరియాలకు ఏజెన్సీ ఏరియా నుండి రవాణా అయ్యే గంజాయి స్మగ్లింగ్ను అరికట్టాలని ఎస్పీ ఆదేశించారు. దీనికి అనుగుణంగా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రహదారుల మీద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టడం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిబ్బందితో చేపట్టిన వాహన తనిఖీలలో గంజాయి స్మగ్లింగ్లకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పట్టుకున్నారు. అలాగే చింతూరు ఏఎస్పీ అండ్ టీం వాళ్ళందరూ కలిసి ఏజెన్సీ ఏరియాలో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజా పైన గత కొద్ది కాలం నుంచి మనం నిఘా పెట్టడం జరిగింది. చాలా మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసాము. అలానే గంజా కూడా చాలా క్వాంటిటీస్లో మనం సీజ్ చేసి దీంట్లో సప్లయర్ దగ్గర నుంచి తుంగతుర్తి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని హెచ్ఎంలకు సర్పంచ్లకు ఎంపీటీసీసీలు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ వచ్చే నెల సెప్టెంబర్ 1 నాడు పాఠశాలలపై తీసుకోవాల్సిన బాధ్యతల గురించి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలను శుభ్రం చేయించి మధ్యాహ్నం భోజనాలతో సహా పిల్లలకు నోట్బుక్లు పుస్తకాలను అందిస్తూ వారికి అన్ని వసతులను కల్పించాలని తెలిపారు. ముందుకయ్యడం తర్వాత మధ్యలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చిలో మాత్రమే పాఠశాలలు నడపడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి కోవిడ్ తీవ్రత దృష్ట్యా మళ్ళీ పాఠశాల అప్పటి నుండి మూసివేయబడడం జరిగింది. మరి ఇప్పుడు పాఠశాల చూసుకున్నట్లయితే పరిసరాలు తర్వాత తరగతి గదులు చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి ప్రభుత్వం కూడా గతంలో స్కావెంజర్స్ పోస్టులు పాఠశాలలో నియామకం చేసేవి, మరి అట్లా కాకుండా ఆ బాధ్యత అంతా గ్రామ పంచాయతీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మా పాఠశాలలో నిన్నటి నుండి ఆ క్లీనింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాకు సెక్రటరీ గారు బాగా సహకరిస్తున్నారు. నిన్న ఉపాధి హామీ వాళ్ళని పట్టించి వాళ్ళతో వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కబర్దార్ గౌరవమైన మంత్రి పదవిలో ఉండి సంస్కార విలువలు తెలిసిన వారు ఎవరు అలాంటి బజార్ మాటలు మాట్లాడారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక శాసనసభలో ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక సన్యాసి నువ్వు మాట్లాడే పదజాలం ముందు భాష నేర్చుకో. రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన
శాసనసభ్య పదజాలాన్ని వెంటనే ఉపసంహరించుకొని రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ, జిల్లా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లాలో మల్లారెడ్డి యొక్క దిష్టి బొమ్మ దగ్గం చేయడం జరిగింది. ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నువ్వు బేషరతుగా రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ. కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సర్వసభ్య సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పాములపర్తి వేణుగోపాలాచారి హాజరయ్యారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వెనుకబడిన కులంగా ఆయన భావించారు. కులస్థులు అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనం సాధించుకునే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని గుర్తు చేశారు వేణుగోపాలాచారి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను అందరికీ చెందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఐక్యత లేదంటున్నాం కానీ మనం అనుకునే మనం పసుకుంటున్నాం. ఐక్యత ఉంటారని ఉంటారని అనుకునే ఉంటాము. ఐక్యం అయితే మనంతా ఐక్యత ఏ కులంలో లేదు. మన పంచదేవులు అందరూ కలిసి ఐక్యంగా పోరాటం సాధించలేదు. ఏం లేదు ఎలక్షన్లు అంటే మనం ప్రజల చేత ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ఎలక్షన్ మనమే సాధించాం. మన జాతి మీద మన జయశంకర్ సార్ గారు కూడా మన విషయంలో పెట్టండి స్పీకర్ గారు. మంత్రి మల్లారెడ్డికి వయసు పైబడి బుద్ధి మందగించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జింగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్లు అన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. చట్టసభలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మంత్రి బుద్ధి మందగించిందని, అతనికి సద్భావన కల్పించు తండ్రి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఖబర్దార్ మల్లారెడ్డి, నీ మాటలు వెనక్కి తీసుకుని కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పకుంటే నిన్ను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికొట్ట పట్టణంలోని గొల్లకురుములు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార సభకు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గొల్లకురుమల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నేను పేద కుటుంబంలోనే పుట్టానని, కష్టపడి ఎదిగానని, కేంద్ర మంత్రిగా పనిచేశానని, గవర్నర్గా కొనసాగుతున్నానని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకు కారణం ఉన్నత చదువులు చదవడమేనని ఆయన అన్నారు. గొల్ల కురుమలు గొల్ల కాపరులుగా ఆగిపోవద్దన్నారు. వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు. గొల్ల కురుమలను ఎస్సీ జాబితాలో కలపాలనే వినతిని సర్కార్కు సిఫారసు చేస్తానన్నారు. గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం రాజీనామా చేశారన్న మంత్రి హరీష్ రావు, అసలు ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని అన్నారు. ప్రజలు బాగుపడాలో లేక ఈటల బాగుపడాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయని ఈటల రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాదని అన్నారు. హుజూరాబాద్లో పోటీ టీఆర్ఎస్ బీజేపీకి మధ్య జరుగుతోందని హరీష్ రావు అన్నారు. ఎవరు గెలిస్తే నియోజకవర్గానికి లాభం జరుగుతుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కకుండా చేయాలని హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్కు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. వీణవంక మండలంలోని ఏ గ్రామానికి కూడా బండి సంజయ్ 10 లక్షలు ఖర్చు చేయలేదని ఫైర్ అయ్యారు. తాను దత్తత తీసుకున్న రామకృష్ణపూర్కు బండి సంజయ్ రూపాయి పని కూడా చేయలేదని ఆరోపించారు. అసహనంతో ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత పథకాన్ని మన వీవర్స్ కాలనీలోని చేనేత భవనంలో జనగామ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఎస్ కళ్యాణి ప్రారంభించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను వివరిస్తూ చేనేత కార్మికులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలో వివరించారు. ఈ సమావేశంలో స్థానిక భారత్ టీసీ సొసైటీ చైర్మన్ గుర్రం నాగరాజు, వైస్ చైర్మన్ కుందారపు బైరీనాథ్ మరియు స్థానిక చేనేత సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇదివరకే థ్రిఫ్ట్ ఫండ్ అమలు చేసి గతము 2 సంవత్సరాల క్రితము 1200 కోట్లు కేటాయించినా కూడా దాన్ని
బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి పోలీసులు మరియు మంచిర్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. హోటల్స్, బేకరీలు, స్వీట్ హౌస్లో, దాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లోపల ఉన్న వంటగది, ఫ్రిడ్జ్లను తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న పదార్థాలను పరిశీలించారు. తనిఖీలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన కిచెన్లను గుర్తించారు. ఇక ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించడం లేదని నిర్ధారించిన అధికారులు సరిగ్గా శానిటేషన్ లేదని, ఆహార పదార్థాల శాంపిల్ సేకరణ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ హైదరాబాద్కు పంపిస్తామన్నారు. రిపోర్ట్స్ ఆధారంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేణు తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 31 వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ స్థానిక బాలికల పాఠశాలలు పనులను పరిశీలించారు. సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాఠశాలలు సిద్ధం చేయాలని కమిషనర్ వెంకటనారాయణ ఆదేశించారు. వీరితో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్గా చేయాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీకి ప్రభుత్వం వారు అప్పగించారు. అందులో భాగంగా ఈరోజు మన జాతరపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ఇవాళ 3 స్కూల్స్ మనము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ప్రస్తుతం మనము స్థానికంగా ఉన్న బాలికల పాఠశాల హై స్కూల్లో ఉన్నాము. ఇది కాక బాయ్స్ హై స్కూల్లో అండ్ భగత్ సింగ్ నగర్ ఉన్న ఎంపీపీ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనము ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలు అన్నింటినీ చెట్లు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. వాటిని గుంటూరు జిల్లా దాచేపల్లి స్కాలర్స్ స్కూల్ సమీపంలో సర్వీస్ రోడ్డు మాదే, ఈ రోడ్డులో తిరగనివ్వమంటూ వైసీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి చెల్లెలు, బామర్దులు, మేనల్లులు హల్చల్ చేశారు. కొప్పలగిరి అనిశెట్టి రమేష్ తమ స్థలంలో పనుల నిమిత్తం ట్రాక్టర్తో వెళ్తుండగా అడ్డుగా ఉన్న కారును పక్కకు తీయటమనటంతో కారంపొడి కళ్లల్లో చల్లి దాడి చేశారు. కొప్పులగిరి అనిశెట్టి రమేష్కు మద్దతుగా దాచేపల్లి పట్టణ ప్రజలు న్యాయం చేయకుండా ప్రకాష్ రెడ్డి వర్గానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి మార్కెట్పల్లి హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కి గురై శరీరం ఖాళీ చనిపోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మాడుగుల మండలం తాటిపర్తి చెక్పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. బొలారో వ్యాన్లో తరలిస్తున్న 240 కేసీల గంజాయిని పట్టుకున్నారు. దాని విలువ దాదాపు 12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బొలారో వాహనాన్ని సీజ్ చేశారు. ఏపీ గుంటూరు జిల్లా చిన్న కాకాని వై జంక్షన్ వద్ద నూతనంగా ఈనారి వాల్ పోస్టర్ను రాష్ట్ర మహిళా కమిషనర్ కార్యాలయంలో హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, మహిళలు, విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలు లేకుండా చట్టాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా, సెల్ ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్న కొంతమంది పోకిరీలు అమ్మాయిల జీవితాలతో చెలగాట మారుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేశారు. మనం చూస్తూ ఉంటే ఈరోజు ప్రధానంగా మనకు టెక్నాలజీని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ ఉన్నారు. ఆ వినియోగించుకునే క్రమంలో వాటితో మంచితో పాటుగా మహిళలకు చెడు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ముందు పద్మగారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో 3వ శుక్రవారం సందర్భంగా భక్తులతో కనకదుర్గ అమ్మవారి గుడి కిటకిటలాడుతోంది. Thank you.
జవహర్ నగర్లో మున్సిపల్ కార్పొరేషన్లో బాలాజీనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్కి కార్మిక శాఖ మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డికి జవహర్ నగర్ అధ్యక్షులు బాషబోయిన కొండల ముదిరాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా పాలాభిషేకం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో జోకర్ లేరు, ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. నీవు పార్టీ పిసిసి అధ్యక్షుడు వచ్చిందంటే లోకల్ ఎమ్మెల్యేనే పార్టీలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందంటే నువ్వు ఒకసారి ఆలోచించు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ అమ్మాయిని పట్నం రాజేశ్వరి జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మిలు పరామర్శించారు. మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అమ్మాయిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన బోయ మధుపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాజేశ్వరి డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సానా నర్సయ్య అనే వ్యక్తికి చెందిన లారీకి మన్సూర్ బాషా డ్రైవర్గా పనిచేస్తూ లారీని ఆటో నగర్ నుంచి దొంగలించి తీసుకెళ్లాడు. లారీ ఓనర్ సానా రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి మైదుకూర్. జమ్మలమడుగు హైవే రోడ్లో నిందితుడు డ్రైవర్ షేక్ మన్సూర్ బాషాను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసి విచారణ చేపట్టారు. లారీ ఖరీదు 8 లక్షలు ఉంటుందని ఎస్ఐ అరుణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లీ గోల్డ్ గోల్మాల్ కలకలం రేపింది. 35 తులాల బంగారం కుదువ పెట్టుకుని జిల్లా సహకార కేంద్రం బ్యాంకులో 5 లక్షలు రుణం తీసుకున్నాడే ప్రమోద్ అనే వ్యక్తి అనంతరం బ్యాంకులో రుణం కట్టి బంగారాన్ని విడిపించుకున్నాడు. బంగారాన్ని పరిశీలించగా నకిలీ బంగారంగా గుర్తించారు గోల్డ్ వ్యాపారస్తులు. బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించగా మాకు సంబంధం లేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందించిన రేషన్ బియ్యంతో వండిన అన్నం తిని చిన్నారులకు కడుపు నొప్పులు, వాంతులు, విరోచనాలు వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఈ ప్లాస్టిక్ బియ్యానికి నిప్పు పెడితే కర్పూరంలా కాలి మసి అవుతోందని నీటిలో వేస్తే పైకి తేలుతోందని, ఇలాంటి బియ్యంతో వండిన అన్నాన్ని ఎలా తినాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని మంచి రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.